విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం ఏపీ రాష్ట్ర సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గుంటూరులో చేశాం, తొలి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో పెట్టుకున్నాం. అదే మరిగా మొన్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అన్ని కూడా కర్నూలులో చేశాం. మళ్ళీ ఈరోజు మొట్టమొదటి విశ్వ సమావేశం మనం విజయవాడలో పెట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం ఇంకొక రాబోయే నెల 8వ తారీఖుకి మన గవర్నమెంట్ వచ్చి ప్రమాణం చేసి కూడా 6 నెలలు అవుతుంది. అయితే మనం ఏవైతే ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో చెప్పామో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసరం మనం రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ఒక పక్క మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసరం ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడం కోసరం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మొన్న హుద్హుద్ తుఫాన్ వచ్చింది. ఈ హుద్హుద్ తుఫాన్ అయితే పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ రానటువంటి తుఫాన్ ఇది. అందులో కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇటీవల 10 సంవత్సరాల కాలంలో నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా సమర్థవంతంగా పనిచేయని పరిస్థితి కూడా ఉంది. మా అందరికీ కూడా చాలా మందికి అనుమానం వచ్చిన అధికార యంత్రాంగం చాలా బాగా పనిచేయగలిగారు. మనం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తుఫాన్ విషయంలో ముందు జాగ్రత్తల కింద ఎప్పటికప్పుడు కేబినెట్ సెక్రటరీ మన చీఫ్ సెక్రటరీతో మాట్లాడడం, అదే మాదిరిగా హోమ్ మినిస్టర్ నాతో మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటన్నిటి వల్ల మీరు చూస్తే ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడగలిగాం. ఇంత పెద్ద ఎత్తున తుఫాన్లో చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది మామూలుగా అయితే, అలాంటి దాన్ని మనం నివారించగలిగాం. తక్కువ మంది, దగ్గర దగ్గర 40-45 మందితోనే, అంటే 45 మంది చనిపోయారు. అది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఒక 45 మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. అయితే మనం తీసుకున్నటువంటి చర్యలు మీరు చూస్తే తుఫాను వచ్చినప్పుడే నేను కూడా బయలుదేరి రావడం, నేను పోవడానికి వీలు కాకపోతే విజయవాడలో ఫ్లైట్ దిగడం, అక్కడి నుంచి నేను రాజమండ్రి వరకు రోడ్లో వెళ్ళడం, రాజమండ్రి నుంచి నెక్స్ట్ డే వెళ్ళడం, నేను వెళ్ళిన తర్వాత కూడా ఒక భయంకరమైన వాతావరణం, టెలిఫోన్ లేవు, ఎక్కడ కూడా ఫోన్లు ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్కన కరెంటు లేదు, 40,000 స్తంభాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి 40 కాదు 50,000 పోయినాయి. అంతేకాకుండా ఇంకో పక్కన చూసి చెట్లు, కొన్ని లక్షల చెట్లన్నీ రోడ్డు మీద ఓడిపోయినాయి. ఎక్కడ కమ్యూనికేషన్ లేదు, మంచినీళ్లు లేవు, జన జీవనం స్తంభించిపోయింది, కమ్యూనికేషన్ లేదు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మాట్లాడాలంటే కూడా కమ్యూనికేషన్ లేని పరిస్థితి. మొదట్లో చాలా డిఫికల్టీ ఫేస్ చేశాం. నేను ఆ రోజు నిర్ణయం చేసుకుని కలెక్టరేట్లోనే అక్కడనే బస వేశాను. దానివల్ల రోజు రోజుకి ఫస్ట్ డే డిఫికల్టీ ఉంది, రెండో రోజు మూడో రోజుకి నార్మల్సీకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. ఒక పక్క టెలికమ్యూనికేషన్ సెక్టర్ని రివైవ్ చేయడం, మంచినీళ్లు సరఫరా చేయడం, ఒక ఎమర్జెన్సీలో ఏం చేయగలుగుతాం అన్ని చేశాం. వాల్యూమ్స్ కూడా పెద్ద ఎత్తున, ఉదాహరణ మీరు చూస్తే 80,000 మెట్రిక్ టన్లు, అంటే 8,000 లారీలతో ట్రక్కులతో మనకు ఆహార ధాన్యాలు సరఫరా చేయాల్సి వచ్చింది. అవి కూడా దొరికే పరిస్థితి కూడా లేదు, లారీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ అవన్నీ కూడా సమర్థవంతంగా మనం చేయగలిగాం. మనం దేశంలో ఎక్కడ వీలైతే అక్కడి నుంచి మొబిలైజ్ చేశాం, అందరి సహకారం తీసుకున్నాం, మనం ముందుకు పోగలిగాం. అయితే ప్రజలు స్పందించిన తీరు చాలా బ్రహ్మాండంగా స్పందించారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమస్య చాలా తీవ్రంగా ఉంది, ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి. అయితే అదేవిధంగా మనం చేసే పని చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, ప్రభుత్వం చేయవలసినంత చేశారు,
ప్రభుత్వం వల్లనే మా ప్రాణాలు కాపాడారు. అదే మరి మనమైతే ఒకసారి తుఫాన్ వస్తే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా బాధితులుగానే ఉంటారు. నేను మొన్న చూస్తే కలెక్టరేట్ ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. కలెక్టరేట్ లో అతని బిల్డింగ్ మొత్తం పోయింది. నేను అక్కడికి వెళ్తే బాత్రూమ్ కూడా లేదు. కలెక్టరేట్ లో ఎంటైర్ కలెక్టరేట్ లో బాత్రూమ్ లేదు. మాకు 2 రోజులు కలెక్టరేట్ లో బాత్రూమ్ ఉండే పరిస్థితి లేదు. ఈ విధంగా మొత్తం అక్కడ నేవీ చీఫ్ ఉన్నాడు, ఆయన ఇల్లు అంతే అయింది. ఒకరిద్దరు కాదు, అందరూ బాగా సఫర్ అయ్యారు, అందరూ బాధితులే. కానీ తొలి రోజు చాలా డిమారనైజ్ అయ్యారు. ఏం చేయాలో ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఎవరిని మాట్లాడినా ఇది ఏం చేయాలనే పరిస్థితిలో ఉంటే డిమారనైజ్ అంటే అక్కడి నుంచి మొరేలు బిల్డప్ చేశాం. 2వ రోజు 3వ రోజు పికప్ చేశారు. మనం కూడా ఒక నిర్ణయాలు చేసినప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు లేకపోయినా అందరికీ నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులో పెట్టాం. కొంతమంది ఎవరైనా తీసుకోకపోవచ్చు కానీ అందరికి ఇవ్వాలి, అందరిని ఆదుకోవాలని చెప్పి పొందుకుపోతే దానివల్ల చాలా మంచి పేరు వచ్చింది. మంచి పేరే కాకుండా నిజమైన బాధితుల్ని ఆపదలో మనం ఆదుకున్న ఇది మనకు దక్కింది. అదే మరిగా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను కొన్ని పిలుపులు ఇచ్చాను. పేపర్లు లేవు, టీవీ లేదు, ఒక రేడియో మాత్రం అప్పుడు పనిచేసేది. మనం ఇచ్చిన పిలుపులు స్పందించి